కడప మున్సిపల్ గ్రౌండ్స్ లో మనం ఉన్నాము. చాలా మంది వాకింగ్ చేస్తున్నారు చూడొచ్చు మనం. కొంతమంది వాకర్స్ తో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. హాయ్ యంగ్ మ్యాన్. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇక్కడైనా లోకలేనా? లోకలేనా. ఓకే. స్టూడెంటా లేకపోతే జాబ్ చేస్తున్నారా? లేదు, నా టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. ప్రెసెంట్ టెట్ రాసినా, ఇది ఎలక్షన్స్ తర్వాత మరి రిజల్ట్స్ వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ డిఎస్సి ఉంటాయని చెప్పండి. అచ్చా, సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ డిఎస్సి? డిఎస్సి. మీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం? డిప్యూటీ అమ్జద్ బాషా. ఓకే. సో ఆయన 2 times నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఇది 3rd time కంటెస్ట్ చేశారు. థర్డ్ టైం. సో ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? ఆయన పర్ఫార్మెన్స్ ఏమంటే సార్, ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది. పలికినప్పుడు కానీ ఏ రెస్పాన్స్ అయినా బాగా ఇస్తారు. ఏమంటే గవర్నమెంట్ కి తిరుగులేదు. ఆల్ ఇస్ గుడ్. ఆల్ ఇస్ సూపర్ గా ఉంది. సో వన్ మోర్ టైం మళ్ళీ జగన్ అనే వచ్చేది. అమ్జద్ బాషా గారు. అమ్జద్ బాషా గారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఏమండి, అయిపోయిందా వాకింగ్? ఓకే, అయిపోయింది సార్. ఇక్కడే ఇక్కడ లోకల్. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. ఏంటి, ఎలా ఉంది కడప కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి? యూఆర్ హ్యాపీ? పింఛన్లు కానీ, తర్వాత వచ్చేసి అమ్మఒడి పథకాలు కానీ, తర్వాత ఆటో డ్రైవర్లు కానీ, ఇలాంటివన్నీ ఎందుకంటే జగన్ గారు బాగా చేస్తున్నాడు. ఓకే. ఏం యంగ్ గైస్ మీరు? కడప సార్. లోకల్? కడప లోకల్. ఏంటి అథ్లెటిక్ డ్రెస్ ఉన్నాయి? హాకీ ప్లేయర్. ఓకే. సో ఓట్ వేస్తున్నావా లేదా? సార్ ఫస్ట్ ఓట్ సార్. ఫస్ట్ ఓట్. వెరీ గుడ్. ఫస్ట్ ఓట్. ఫస్ట్ టైం ఓటర్. యువర్ ఆల్సో ఫస్ట్ టైం ఓటర్. ఫస్ట్ టైం ఓటర్. ఎక్సైటింగ్ ఉందా? చాలా ఉంది సార్. సో ఏం ఆలోచన చేస్తారు ఫస్ట్ టైం ఓట్ చేశారు? ఆలోచన అంటే ఇప్పుడు ప్రతి ఇంటికి సంశయం జరుగుతుంది సార్. ఇళ్ళ పట్టాలు కానీ, ఇంకా అమ్మ ఒడి కానీ, ఇంటి దగ్గరికి వచ్చేసాయి స్కీమ్స్ అన్ని. అన్ని జన్మభూమి కమిటీలు అని అడుపుకోని అవసరం లే, ప్రతి ఒక్కటి ఇంటి కాడికి వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఈసారి కూడా జగన్ సార్ గెలిపిస్తున్నాం. మళ్ళీ జగన్ సార్. ఓకే. ఎలక్షన్స్ 175 ఎంపీలు పక్కా ఈసారి. అయిపోయిందండి వాకింగ్? అయిపోయిందండి. ఓకే. ఎన్ని రౌండ్లు వేసారు? 3 రౌండ్లు వేసాను. 3 రౌండ్లు అంటే జస్ట్ 1.5 కిలోమీటర్ వస్తుంది కదా? చాలా ఎక్కువ ఎండ పెడుతుంది. ఎండ పడుతుంది సమ్మర్. ఎలక్షన్ హీట్ కూడా అలానే ఉందా లేకపోతే ఇంకా? అలానే ఉంది. సో ఈసారి వైఎస్ఆర్సిపి, జనసేన, టీడీపీ కదా, సో ఫుల్ 2 హోరాహోరీగా ఉన్నాయి. హోరాహోరీగా ఉన్నాయా? సో నాట్ ఈజీ. వన్ సైడ్ గా ఏం కనిపించట్లేదు. వన్ సైడ్ ఏం లేదులేండి ఈసారి. మేబీ 2 సైడ్ హోరాహోరీగా ఉంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది కడప నియోజకవర్గానికి సంబంధించి? కడప నియోజకవర్గం సంబంధించి రీసెంట్గా అయితే లాస్ట్ 6 మంత్స్ నుంచి డెవలప్మెంట్ చేసినారు. సో ముందు అయితే ఏం లేదు డెవలప్మెంట్. మీరేమంటారు? చెప్పలేమండి. మేమైతే మా అమ్మాయి మేడం రావాలనుకుంటున్నాం, మాధులత గారు. ఓకే. ఏంటి హైలైట్ అవ్వాలనా? అట్లేం లేదు సార్. మరి ఏం హైలైట్ అవ్వాలని? లేకపోతే టైం లేక త్వరగా రావాలని కాల్ చేసింటే ఫ్రెండ్స్ వచ్చాను. ఓన్లీ అదేనే వేసుకుని వచ్చాం టైం లేక. ఓకే. ఏంటి స్టూడెంటా? అడ్వకేట్. సో ఫ్యాషనబుల్ అడ్వకేట్. ఓకే ఓకే. ఏంటది లా నేస్తాం అందుతుందా? లా నేస్తాం నేను ఎలిజిబులే, కానీ నాకు అకౌంట్లో పడలేదు. ఎందుకని? ఏదో ప్రాసెస్ అని చెప్తున్నారు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, అది పక్కన పెడదాం. ఎట్లా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది సార్? ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది, కానీ గ్రౌండ్ వర్క్లో అందరికీ చేరుతుందా లేదా అనేది మానిటరింగ్ లేదు. ఓకే ఓకే. ప్రభుత్వం అయితే పర్లేదు. పర్వాలేదు, సాటిస్ఫై అనొచ్చు. ఓకే. మీ కడప కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి? మా కడప కాన్స్టిట్యుయెన్సీ వరకు వచ్చేసరికి సేమ్ పరిస్థితి. సేమ్ అలానే ఉంది. మానిటరింగ్ లేదు. పై స్థాయి వాళ్ళకు ఏదన్నా అందుతుంది కానీ, పేదవాళ్ళ వరకు వాళ్ళ లబ్ధి అందుతుంది కానీ, వాళ్ళ సంక్షేమం ఎలా ఉందనేది చూసుకోవడం లేదు. చూడలేదు. పథకాలు అయితే అందుతున్నాయి. మోదీ ఇస్ గుడ్, మోదీ ఇస్ పర్ఫెక్ట్, మోదీ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఇండియాకి. అటువంటి వాడే కావాలి, అటువంటి నాయకుడే కావాలి. అటువంటి వాడు ఉండడం వల్లనే ప్రజలకు అన్నిటికీ ఏదైతే తన అవసరాన్ని చూపించగలడో, రాబోయే రోజుల్లో వారికి ఏదైతే చేయగలడో ఆయన మాత్రమే చేయగలడు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆర్మీ ఫర్ అవర్ ఇండియా. నా కడపలో మాకు బీజేపీ వాయిస్ వినిపించింది ఫస్ట్ టైం యాక్చువల్లీ. అందుకే మీకు ముందే చెప్పాను నేను, ఐఎమ్ నాట్ టు ద పార్టీ. ఆయన ఒకవేళ రేపు ఈరోజు బీజేపీలో ఉండొచ్చు, రేపు వద్దన జంపై కాంగ్రెస్లో చేరొచ్చు, అది విషయం కాదు. ద పర్సనాలిటీ బిలాంగ్స్ టు హూ ఈస్ రన్నింగ్ ది పర్ఫెక్ట్ గవర్నమెంట్ ఇన్ అవర్ ఇండియా ఈస్
ద కింగ్ మోదీ, ఓన్లీ ఓన్ మోదీ, ఓన్లీ మోదీ. దర్శాలండి. ఆల్ రైట్. జాబ్ హైదరాబాద్ లో చేస్తుంటాను. కడప వాసి. సో ఓట్ వేయడానికి ఇక్కడికి రావాలి మీరు? 13 వస్తాం ఖచ్చితంగా. మా జగన్ ఖచ్చితంగా వేస్తాము. జగన్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్ని, షార్ట్ టర్మ్ ఏదో 5 ఏళ్ళు మాటలు చెప్పి మనం పబ్బం గడుపుకునే టైప్ కాదనమాట. అంటే పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు కడపలో స్టోన్ దొరుకుతుంది బాగా, స్టోన్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు. నెల్లూరులో రొయ్యలు సంబంధించినటువంటి ఫోర్ట్ కడుతున్నారు, అవన్నీ కడుతున్నారు. అట్లా ఏ రీజన్. సో అలా నెక్స్ట్ వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. మా ట్రాన్స్పోర్ట్ ఉంది. ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది? బిజినెస్ బాగుంది సార్, బాగుంది బాగుంది. గవర్నెన్స్ ఎలా ఉంది? గవర్నెన్స్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా బాగా చేస్తున్నారు సార్. ఏ ఎమ్మెల్యేలను కూడా మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూర్చోబెట్టడం లేదు. ఇంటి ఇంటికి పోయి గడప గడప తిరగమంటాడు. ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోమంటాడు. ప్రజల సమస్యల అవగాహన తెచ్చుకోమంటాడు. ఎవరికి ఏం కావాలో ఇమ్మంటున్నాడు. ఇంత ముఖ్యమంత్రి లభూత నా భవిష్యత్ అని చెప్పాలి. ఇది ఈ గ్రౌండ్ను ఆస్ట్రో ట్రఫీ చేశారు మా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం కింద అలాట్ అయింది. 11 crores వర్క్ అలాట్ అయింది. దాన్ని మాడిఫికేషన్స్ ఇవన్నీ, గ్యాలరీస్ ఇవన్నీ ఇస్తున్నాడు ఈ స్టేడియం వల్ల. ఆయన బాస్కెట్బాల్ స్టేడియంకు 1 crore rupees ఇచ్చారు, ఇండోర్ స్టేడియంకు 3 crores డెవలప్మెంట్కి ఇచ్చారు. ఈజ్ అట్ ప్రజెంట్ ఈ లాస్ట్ 1 month ఆయన విజిట్ శాంక్షనింగ్ అమౌంట్. సో చేస్తున్నాడు అనేది కంపల్సరీ. ఆయన డిస్ట్రిక్ట్, ఆయన ప్రేమ కంపల్సరీ చేస్తాడు జగన్ రెడ్డి. థ్యాంక్ యూ.